ఈరోజు మేము అందరం కూడా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఆల్ పార్టీ ఉమెన్ లీడర్స్ అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాం? ఈరోజు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక ఆడబిడ్డ గురించి ఆఖరికి నేను చేసిన తప్పురా ఇడియట్, దీని గురించి నువ్వు స్పందించకుండా నోరు మూసుకుని ఉన్నా బాగుండేది, కడిగిన ముచ్చానని బల్లా బయటకు తీసుకొచ్చి నీ ఒరిజినాలిటీని బయటకు తీసుకొచ్చావు చూడు మిస్టర్ గోరెట్ల మాధవ్, అది నీ ఒరిజినాలిటీ. వీళ్ళందరూ ఏమంటే నువ్వు పైకి కోట్లు సూట్లు బూట్లు వేసుకునేసరికి నువ్వు చాలా ప్రొఫెషనల్ అనుకుంటున్నారు, కానీ నీ ఒరిజినాలిటీ ఏంటన్నది ప్రెస్ ముందు బయటపడింది మొన్న. ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారిక భాష అయిపోయింది ఈరోజు. ఆ బూతులు వాళ్ళు అధికారికంగా గలీజ్ పనులు చేస్తూ అధికారిక వైసీపీ అధికారిక భాష ఈరోజు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఏ ఆడవాళ్ళైనా బూతులు లేకుండా మాట్లాడుతున్నారా అమ్మ వాళ్ళ దగ్గర? అందులో వీడు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఈరోజు. అంటే ఎవరిని బుకాయిస్తావు ఈరోజు? ఈరోజు బయటకు వచ్చి మహిళా మంత్రులు కూడా మార్ఫింగ్ అని వీళ్ళు ఎలా చెప్తున్నారు? మార్ఫింగ్ అని వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళు ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్సా? టెలికమ్యూనికేషన్స్ ఏమైనా ఎక్స్పర్ట్సా వీళ్ళు? లేకపోతే మార్ఫింగ్ అని వాళ్ళు ఎలా జస్టిఫై చేస్తున్నారు ఈరోజు? మేమేమంటున్నామంటే ఇప్పటికైనా అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇప్పటికీ నీ ఎంపీని రక్షించింది చాలు. ఒకరికి పనిష్మెంట్ బదులు ప్రమోషన్స్ ఇచ్చావు ఇద్దరికి. ఆ అవంతిని ఆ అంబట్ రాంబాబుని ఆ రోజే కనుక నువ్వు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచించే వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ కామాంధులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే పిన్నమ్మ తాళి తెంచినోడికే సపోర్ట్ చేస్తున్నాడు, మనకి సపోర్ట్ చేయకుండా పోతాడా, గ్యారంటీగా మనల్ని కూడా సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి ఈరోజు అంత బహిరంగంగా అందరికీ దొరికిపోయిన తర్వాత కూడా ఎంపీని రక్షించే ప్రయత్నం చేస్తుంటే మేమేమైనా తక్కువ తిన్నావా అని చెప్పి రోడ్ల మీదకి ఆంబోతుల్లా రోడ్ల మీద పడి మహిళల మీద తెగబడతా ఉంటే ఇప్పటికీ కూడా నిమ్మకు నేరెత్తినట్టు కూర్చొని బుటలు నొక్కుంటా కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు నీకు ఎట్టి పరిస్థితుల్లోని మహిళల తాలూకా భద్రత మనోభావాలు దెబ్బతీయకుండా ఉన్నది కావాలో, లేకపోతే జగన్ నీ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎంపీకి రక్షించాలని అనుకుంటున్నావో జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకు వదిలేస్తున్నావు. మీ వల్ల కాదు, ఆ సంగతి మాకు అర్థమైంది. సో మేము ఎట్టి పరిస్థితుల్లో నీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ని కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్తాం, రాష్ట్రపతి గారికి చూపిస్తాం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ గలీజ్ ఎంపీ, ఈ పోరంబోకి ఎంపీ మళ్ళా తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టే పరిస్థితి ఉండకూడదు. దీనికి మహిళలందరం కూడా ఏకదాటి మీదకి వచ్చి ప్రయత్నం కాదు కంపల్సరీగా మేము దాని గురించి పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మహిళలందరినీ కూడా మాతో కలిపి రమ్మని మేమందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం.